డూ యూ వండర్ ఎప్పుడైనా ఆలోచించారా మనకి అసలు ఆలోచనలు లేదా ఐడియాస్ ఎలా వస్తాయని? ఎలా వస్తాయని చెప్పడానికి కూడా మీకు ఒక ఐడియా రావాలి. మీరు రోజు చేసే పనులకి కావాల్సింది ఒక ఐడియా. మీరు మాట్లాడాలంటే ఆ మాటలు ఎలా మాట్లాడాలో సెట్ చేసేది ఐడియా. ఇలా ఐడియా అనేది మీరు చేసే ప్రతి పనిలో వర్తిస్తుంది. లెట్స్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఇన్ అవర్ వీడియో టుడే. హావ్ యువర్స్ వెల్కమ్ టు రేర్ ఆరిజిన్స్. ముందుగా మీకు ఒక చిన్న ఎక్సైజ్. జస్ట్ ఇమాజిన్ ఎ డాగ్ విత్ ఎలిఫెంట్ హెడ్. ఒక కుక్కని ఎనుగు తలతో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మన అందరికీ చాలా మామూలు విషయమే, కానీ మన బ్రెయిన్ దీనికోసం పూర్తిగా ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చేసి మనకి చూపించాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్లో కనిపించిన ఇమేజ్ మనకి వచ్చిన ఐడియా కాదు, మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక క్రియేటివ్ ఇమేజ్. ఈ క్రియేటివ్ ఇమేజ్ని చాలామంది ఊహలకే పరిమితం చేస్తారు, కానీ ఒక ఆర్టిస్ట్ ఆ బ్రెయిన్ క్రియేటివ్ ఇమేజ్ని క్యాన్వాస్లో ప్రజెంట్ చేసి గుర్తింపు సంపాదిస్తారు. ఇక్కడ ఆర్టిస్ట్కి వచ్చింది ఐడియా అని మనం అనుకుంటాం, కానీ అది ఐడియా కాదు. ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ ఇంతకుముందు ఎక్కడో ఎవరితో పెయింటింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్టిస్ట్ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటాడు, కానీ పెయింటింగ్ అనేది అతనే మొదలుపెట్టలేదు. అండ్ ఆర్టిస్ట్ తనకి వచ్చిన ఆలోచనని వీక్షకులని ఆకర్షించే విధంగా క్రియేటివ్గా చూపించారు. సో హీఈస్ క్రియేటివ్ అన్ ఇంప్లిమెంటింగ్ హీస్ థాట్స్ బై అట్రాక్టింగ్ వ్యూవర్స్. అలాగే మనం చేసే ప్రతి పనిలో చదవడం, తినడం, మాట్లాడడం అండ్ డ్యాన్స్ చేయడం, ఇలా ప్రతి పనిలో మనం ఎక్కడో ఎవరో చేసినవి చూసి మనకు నచ్చినవి విధ విధాలుగా మన హ్యాబిటెట్గా చేసుకుంటాం. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు మనుషులకి ప్రియర్ సెన్సరీ ఇన్పుట్స్ లేకుండా అసలు ఐడియాసే రావని. మనం పాత ఐడియాస్నే కాపీ చేసి వాటిని మనకు అనుకూలంగా అనుకరించుకొని కొన్ని పాత ఐడియాస్ని మిక్స్ చేసి కొత్తగా కనిపెడతాం. ఇక్కడ ప్రియర్ సెన్సరీ ఇన్పుట్స్ అంటే విజన్, టేస్ట్, ఆడిటరీ సిస్టమ్ అండ్ ఎక్సెట్రా. మనం మన పాస్ట్ ఆర్ గతంలో జరిగిన, చేసిన, చూసిన అండ్ ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్స్ని కంబైన్ చేసి కొత్తగా కనిపెట్టడమే ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి డ్యాన్స్లో ఫేవరెట్ స్టెప్ మూన్ వాక్. అది మనం కాపీ చేసి మన క్రియేటివిటీతో స్లైట్ చేంజెస్ చేసి నే మూన్ వాక్, ఫ్రంట్ మూన్ వాక్స్గా కొత్తగా క్రియేట్ చేశాము. సింపుల్గా చెప్పాలంటే కొత్త ఐడియాస్ కోసం మన మైండ్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోవడమే క్రియేటివిటీ. ఇది చాలా విధాలుగా రావచ్చు. వేరే పర్సన్ మైండ్లో ఉన్న ఐడియాస్ని మనం తెలుసుకొని ఆ ఐడియాస్ని మన క్రియేటివ్ థింకింగ్తో ఒక కొత్త విధంగా ప్రజెంట్ చేయడమే క్రియేటివిటీ. ఇప్పుడు అసలు క్రియేటివిటీ అంటే ఏంటో కొంచెం డీప్గా తెలుసుకుందాం. క్రియేటివ్ థింకింగ్ లేదా క్రియేటివిటీ అనేది మన ఓల్డ్ ఐడియాస్ని రీకనెక్ట్ చేసి ఒక కొత్త యూనిక్ వేలో కనిపెట్టడం. మనకి ఆల్రెడీ తెలిసిన వాటికి కొత్త కనెక్షన్స్ వేసుకొని ఎక్స్ప్రెస్ చేయడం. మనం వేరే వాళ్ళ ఐడియాస్ని అనుకరించవచ్చు, లేదా వాటిని కంబైన్ చేయొచ్చు, లేదా ఆ ఐడియాని డిఫరెంట్గా ప్రజెంట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా చాలా కాంప్లెక్స్గా వేరువేరు ఆలోచనల సమూహంగా మరియు వేరువేరు బ్రెయిన్ పార్ట్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. జనరల్గా క్రియేటివిటీ అనేది మన బ్రెయిన్లో ఉన్న సెన్సింగ్, ఫోకసింగ్, స్టోరింగ్ అండ్ రీకాలింగ్ ఆఫ్ మెమొరీస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఐడియాలో పూర్తిగా మునిగిపోయినప్పుడు అండ్ ఆ ఐడియా నుంచి మీరు బయటికి రాలేనప్పుడు అది మీకు మీ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ట్రైన్ యువర్ బ్రెయిన్ టు బీ క్రియేటివ్ అంటే మీ బ్రెయిన్ని ఇంకా బెటర్గా కాపీ కొట్టడానికి, ఆలోచనల్ని మిక్స్ చేయడానికి, వాటిని అనుకరించడానికి మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి. ఈరోజు మనకి న్యూరో సెన్సెస్ ఉన్నాయి అసలు బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. కానీ ఎంతైనా ఒక ప్రొఫెషనల్ ఏం చేసినా కూడా తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనం ఏవైతే కొత్త ఐడియాస్ అనుకుంటున్నామో యాక్చువల్గా అవి మనం కాపీయింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ కంబైనింగ్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పాలి. మీరు కూడా క్రియేటివ్గా ఉండాలనుకుంటే మీరు చేసిన అండ్ చూసిన ప్రతిదాన్ని గుర్తుపెట్టుకొని వాటి రిలేటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ ఆలోచనల్ని ఆ మూమెంట్తో లింక్ చేయడం అలవాటు చేసుకుంటే మీరు డెఫినెట్గా క్రియేటివ్ పర్సన్ అవుతారు. మన అందరికీ తెలిసిన బ్రహ్మం గారి అండ్ నాస్ట్రాడామస్ ప్రెడిక్షన్స్ వారి క్రియేటివిటీని మనకి తెలియజేస్తాయి. కలజ్ఞానం చెప్పడానికన్నా ముందు వాళ్ళు గొప్ప మేధావులు. అందుకే వారు వారికి జరిగిన ఎన్నో సంఘటనలను గుర్తుంచుకొని అప్పుడు జరిగిన మరియు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రెడిక్షన్స్ చేశారు. వాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. ప్రెడిక్షన్స్ ఏమీ వాళ్ళ ఐడియాస్ కావు, జస్ట్ వారికి వచ్చిన ఊహలు మాత్రమే. వారు చెప్పినవి ఏవి కూడా డైరెక్ట్గా చెప్పలేదు. వారు చెప్పిన క్రియేటివ్ ప్రెడిక్షన్స్ని మన క్రియేటివిటీతో మనం అర్థం చేసుకొని నిజమని నమ్ముతున్నాం. ఇలా వీటి గురించి చెప్పాలంటే మనం న్యూరోసైన్సెస్ టాపిక్కి వెళ్ళాలి, కానీ అది చెప్పేంత టైం అండ్ వినేంత టైం మనకు లేదు. కాబట్టి విల్ ఎండ్ ద టాపిక్ హియర్. స్టిల్ మీకు క్రియేటివిటీ అండ్ ఐడియాస్ గురించి డీప్గా తెలుసుకోవాలని ఉంటే న్యూరోసైన్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఐడియాస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ క్రియేటివిటీని మీరు కూడా స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ప్రజెంట్ టెక్నాలజీని అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ టెక్నాలజీని లీడ్ చేస్తుంది ఏఐ.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేద్దామని వాట్ టైప్ చేసేంతలోపు మనకి అక్కడ మనం సెర్చ్ చేయబోయే కొన్ని రిలేటెడ్ సజెషన్స్ వస్తాయి, ఇట్ ఈస్ ఏఐ. మీరు ఆన్లైన్ షాపింగ్లో ఏదైనా ఐటెం చూసి క్లోజ్ చేసిన తర్వాత, మీరు ఏదైనా గేమ్ ఓపెన్ చేసినా లేదా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా అక్కడ మీకు మీరు ఆన్లైన్లో చూసిన ఐటమ్స్ యాడ్స్గా డిస్ప్లే అవుతాయి. దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ఏఐ. ఏఐ అనేది అది చూసిన ప్రతిదాన్ని స్టోర్ చేసి మోడిఫై చేసి బెటర్ వర్షన్లో మనకి చూపిస్తుంది. ఫ్యూచర్ జనరేషన్లో హ్యూమన్స్ కంటే కూడా ఏఐ విల్ డామినేట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. నా క్రియేటివిటీని మీరు కూడా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు చూడాలనుకుంటే పక్కనున్న గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.